వెల్కమ్ టు లెజెండ్ టీవీ నేను మీ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్ నూట పదిహేను నియోజకవర్గాలను అయితే అభ్యర్థుల్ని ప్రకటించడం సో దాని తర్వాత జరిగిన ఏవైతే మార్పులు ఉన్నాయో రాజకీయ మార్పులు ఎంత కూడా అందరికీ తెలిసిందే ఇక్కడ ప్రధానంగా మాట వినిపించింది ఒక పేరు మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఏంటంటే ఇంకా తన కొడుకు అయితే టికెట్ అయితే ఇక్కడ రాకపోవడంతో కాస్త అసంతృప్తి అయితే నెలకొంది సో తీవ్ర విమర్శలు అయితే హరీష్ రావు మీద చేయడం సో అటు నుంచి ఇంకా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈయన మైనంబైల హనుమంతరావుపై తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా తెలిసిన విషయం అయితే ఒక సస్పెన్స్గా అయితే కొనసాగింది కొన్నాళ్ళ పాటు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది ఇంకా ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు ఇంకా బీజేపీలోకి వెళ్తారా లేక కాంగ్రెస్లో వెళ్తారా అని కూడా జరిగింది అయితే ఈ మనం ఈ తాజాగా రెండు మూడు రోజులు మనం ఒక తాజాగా రాజకీయ పరి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు మరి కాంగ్రెస్ పార్టీలోకైతే మైనపల్లి హనుమంతరావు అయితే వెళ్ళడం జరిగింది అది కూడా ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఇంకా చూసుకున్నట్లయితే తన కొడుకు మైనపల్లి రోహిత్ అలాగే పార్టీ వీడి వెళ్ళిన కుంభం అనిల్ కూడా ఇంకా పార్టీకి అయితే మళ్ళీ రావడం అయితే జరిగింది వీళ్ళందరూ కూడా ఢిల్లీలో మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఒక సమక్షంలో అయితే పార్టీలు అయితే జాయిన్ అయ్యారు ఇంకా ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తను టికెట్లు అయితే తనకి అలాగే తన కుమారుడు కూడా టికెట్లు ఆశించారు ఇక్కడ సో ఇక్కడైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ అసంతృప్తి అయితే నెలకొంది ఇంకా కాంగ్రెస్ పార్టీలు అయితే ఇక్కడ కొన్ని ఆంక్షన్లు అయితే పెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నాకు తన కుమారుడుకి అయితే టికెట్లు అయితే ఇవ్వాలని సో దీనికి ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ నుండి వచ్చినా సరే ఇక్కడ తమ కేడర్ బలం ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ విజయ కేతనం ఎగరవేయాలని కాంగ్రెస్ ఇక్కడ కంకణం కట్టుంది ఎందుకంటే క్రియాశీలకంగా మారుతుంది యొక్క ఎలక్షన్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఎట్టి పరిస్థితులు రేపు లోక్సభ అయినా సరే జరిగే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో దేశం మొత్తం కూడా అధికారంలో రావాలంటే ఇక్కడ తెలంగాణ అనేది పట్టు సాధిస్తే ఎట్టి పరిస్థితులు వస్తుందని కూడా ఒక అయితే అందుకే నడుస్తుంది అందుకే మనం చూసుకున్నట్లయితే మొన్న సిడబ్ల్యూసి మీటింగ్ జరగవచ్చు అధినేత మహానాథులు నాయకులు అగ్ర నాయకులు అందరూ కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం సాధించాలని ఒక ఆకాంక్ష అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ఉంది దానికి అనుగుణంగా ఇక్కడ టీపీసీసీ కూడా వ్యవహరిస్తుంది సో ఆ విధంగా ఎవరైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ నుండి అయినా అసంతృప్తిగా ఉన్న ఎవరైతే ఉన్నారో కేడర్ బలం ఉన్న వ్యక్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయి జార్చుకోకుండా ఆ శత అయితే పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఈ విధంగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మైనపల్లి హనుమంతురావు అయితే ఇంకా చర్చలు జరపడం వెంటనే ఇంకా పార్టీలో రావడం జాయిన్ అవ్వడం ఎంతో కూడా నాలుగైదు నాలుగు రోజుల్లో అయితే జరిగిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇదొక లొల్లికైతే ఏర్పడుతుంది ఇక్కడ టీబిసిలో చూసుకున్నట్లయితే ఏదో కొత్త గొడవకి ఘర్షణకు అయితే తెరలేతుందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆయో నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే చాలామంది కూడా సీనియర్ లీడర్లు అయితే ఉన్నారు వారికి ఎందుకు ఇవ్వరు ఇక్కడ టికెట్ ఎందుకంటే తాజాగా ఇప్పుడు ఎక్కడైతే పార్టీల నుండి కొత్తగా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారో వీరందరూ కూడా రెడ్ కార్పెట్ పరిచి వీరికి టికెట్లు కేటాయించిన పట్ల చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడైతే అసంతృప్తి అయితే చెందినట్లు కూడా తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏ కుటుంబానికి కూడా రెండు టికెట్లు కేటాయించకూడదు అంటూ కూడా ఇక్కడ ఉదయపూర్ డిక్లరేషన్ ద్వారా అయితే తెలుస్తుంది ఇక్కడ ఏదైతే ఐదేళ్ల పాటు క్రియశీలకంగా పార్టీ కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద సమిష్టిగా అయితే నిర్ణయం తీసుకొని టికెట్ అయితే కేటాయించే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడైతే మరి పార్టీలోకి కొత్తగా వస్తున్న మరి మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు మరి ఏ విధంగా టికెట్లు ఇస్తారంటూ కూడా ఇక్కడైతే గుసవుతున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా టీబీసీసీ నాయకులు సో ఇక్కడ మరో అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అలాగే శాసనసభల్లో లోక్సభల్లో చూసుకున్నట్లయితే అంటే ఎంపీ ఎమ్మెల్యేగా కొనసాగి ఉంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు టికెట్లు రాకూడదంటూ కూడా ఇక్కడైతే తెలుస్తుంది మరి కొత్త వాళ్ళు కూడా ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ స్పెషల్ కేసు కింద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకొని ఇక్కడ వీరికి టికెట్లు కేటాయిస్తాం అంటూ కూడా అక్కడ పైన అధిష్టానంతో మాట్లాడి సో ఈ విధంగా ఒక హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగానే స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి వీళ్ళకి టికెట్లు వచ్చేలాగా అధిష్టానం కూడా మరి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితులు కూడా మనం ముందు చెప్పుకున్నట్టు తెలంగాణలో ఎట్టి పరిస్థితి విజయకేతనం ఎగురవేస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల అధికార ఖచ్చితంగా సాధ్యం అవుతుందనేది ఒక ఆకాంక్ష సో ఆ నేపథ్యంలోనే ఇలా కేడర్ బలం ఉన్న ఏ వ్యక్తిని కూడా వదులుకోకుండా వారందరికి కూడా తన వైపు లాక్ కొనే విధంగా అయితే వ్యూహిస్తుంది అది అందుకనే వారు చెప్పిన ఏదేన్నైనా సరే ఇక్కడ ఒక విధంగా వారి డిమాండ్స్ కూడా ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇదొకటైతే ఏ ఏదైనా సరే మిగిలిన వారు ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలామంది కూడా అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం జరిగింది చాలామంది కూడా ఇక్కడ తమ తమ కుటుంబాలకు సంబంధించి రెండు టికెట్ల కోసం వారు చాలామంది ఉన్నారు ఇక్కడ టీపీటీ టీపీసీసీ సంబంధించి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళిద్దరికీ కేటాయిస్తే మరి మాకెందుకు కేటాయించరు అనే ఒత్తిడి కూడా మరి అధిష్టానం మీద తీసుకురానున్నారు రాష్ట్ర నాయకులందరూ కూడా ఎందుకు ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే డిప్యూటీ సీఎం అయినటువంటి దామోదర్ రాజా నరసింహ ఉన్నారు ఇంకా ఎమ్మెల్యే ఇంకా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంబంధించి ఇలా చాలామంది కూడా టికెట్లు ఒకే కుటుంబం నుండి కూడా అభ్యర్థ అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరిగింది సో వీరందరూ కూడా ఎటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు మాకు కూడా టికెట్లు కేటాయించాలని కూడా చూస్తున్నారు మరి ఇప్పటికే ఒకే కుటుంబం నుండి మైనపల్లి హనుమంతరావు అలాగే రోహిత్కి అయితే టికెట్లు ఇస్తామంటూ కూడా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో మరి మిగిలిన వారు కూడా అడుగుతున్నారు మరి మిగిలివాడు కూడా ఒత్తిడి చేసే పరిక్రమం కూడా ఉంది ఈ ఈ అంతా కూడా చూసుకున్నట్లయితే మరి ఒక కొత్త కొత్తలుల్లి కూడా టీపీసీసీలో రానుంది అన్నట్లు కూడా తెలుస్తుంది మరి ఇది ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి నెగిటివ్ అవుతుంది ఇదంతా కూడా మరి అధిష్టానం ఏ విధంగా మరి వీరందరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏ విధంగా మరి వచ్చే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా విజయ కేతనం ఎగురవేస్తుంది సో ఇదంతా కూడా ఒక ప్రశ్నార్థంగా అయితే మారింది ఏదైతే వివిధ పార్టీల్లో అసంతృప్తి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు వీళ్ళందరూ కూడా పట్టం కడుతున్నారు ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా అసంతృప్తి నాయకులను వదలకకుండా కేడర్ బలం ఉన్న వాళ్ళని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది సో ఈ విధంగానే మరి ఇక్కడ ఏ విధంగా మరి అధిష్టానం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా మరి వేచోడాల్సిన పరిస్థితి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ అంతర్ అంతర్గంగా ఏర్పడుతున్న యొక్క గొడవల వల్ల ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బీఆర్ఎస్కే పార్టీకి ఇక్కడ మరి ప్లస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు మరి ఇక్కడ బీజేపీ కూడా మరి వచ్చే అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే వివిధ కార్యక్రమాలతో దాదాపుగా ముప్పై కార్యక్రమాలతో చూసుకున్నట్లయితే ఒక ఫుల్ జోషులు ముందుకెళ్తుంది వివిధ బహిరంగ సభలు కూడా యోచిస్తుంది ఎట్టి పరిస్థితులు కూడా అధి అధికారమైన లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో మీద కూడా ఇక్కడైతే యోచిస్తుంది ఏ విధంగా సరే డబల్ ఇంజిన్ సర్కార్ అనేది తెలంగాణలో రావాలంటూ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాట్రిక్ కొడతామంటూ కూడా ఇక్కడ దేమ వ్యక్తం చేస్తున్నారు వివిధ సర్వేల ఆధారంగా వ్యూహాలు పన్నుతూ ఇప్పటికే అభివృద్ధి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి ఎంత సాధించామంటూ కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్ళేలాగా చేస్తున్నారు ఇప్పటికే ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రచార ఎన్నికల ప్రచారం కూడా మొదలైనట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే వచ్చే ఒక నెక్స్ట్ పది వారం రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రధాన ఎన్నికల కమిషన్ కమిటీ కూడా ఇక్కడికైతే వస్తుంది సో వివిధ పార్టీ నాయకులతో కావచ్చు జిల్లా నాయకులతో కావచ్చు అధికారులతో అందరితో కూడా సమ సమీక్షిస్తారు ఎన్నికల జరుగుతున్నాయి కాబట్టి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు జమ్మిలే ఎన్నిక ఉండే షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే వ్యూహం పన్నుతూ ఒక వ్యూహాలకి పదును పెడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇలా నాయకులందరూ కూడా క్షేత్ర స్థాయిలో ప్రచారం మొదలు పెడుతూ కూడా ప్రజల వద్దకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు వివిధ బహిరంగ సభలతో ఇటువైపు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీని నమ్మొద్దు అంటూ కూడా వివిధ ప్రచారాలతో ప్రసంగాలతో సో ప్రజల్ని తమ వైపు లాక్కునేలాగా వివిధ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు సే మరి ఈ విధంగా మరి కాంగ్రెస్లో ఈ విధంగా అంతర్గతంగా జరుగుతున్న ఇటువంటి గొడవల మధ్య ఐక్యంగా ఉండకుండా మరి ఏ విధంగా ముందుకు వెళ్ళి ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తాననేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది ఏదైనా సరే మరి కాంగ్రెస్ అధిష్టానం అనేది దీనికి సంబంధించి వీరిని బుజ్జగించే కార్యక్రమం ఎటువంటి ఎటువంటి చేస్తుంది ఏంటనేది కూడా మరి త్వరలోనే వేయి చూడాలి మరి తెలంగాణలో ఉన్న మరి ఓటర్స్ అందరూ కూడా ఏ పార్టీని ఎన్నుకొని పట్టం కడతారని కూడా వేచడానికి పరిస్థితి ఉంది